తెలుసుకోండి. మీరు కేవలం బతుకమ్మ మన సంస్కృతే కాదంటున్నారు ఈ రోజు వారు. కవిత గారు ఫైనల్ గా మీ ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే తెలంగాణ జాగృతి కవిత మిమ్మల్ని అడగట్లేదు, మా జాగృతి కవిత గారిని అడుగుదాం. కవిత గారు ఇక్కడ స్పేరోస్ కు సంబంధించి మీరు ఎందుకు హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని ఒక దేవుడు రాముడు కాదు, రాముడు దేవుడు కాదు, లేకపోతే అయ్యప్ప మాలకు సంబంధించి మా దీక్ష అలా ఉండదు అని మీరు ఎందుకు మిగిలిన కమ్యూనిటీ లేకపోతే మిగిలిన మతాలని ఎందుకు ఉదాహరణగా చూపించట్లేదు? ఒకటండి, అది ఎక్కడ ఆమె మేడం గారు ఎక్కడ తీసుకొచ్చిందో తెలియదండి. పేపర్ లో తెలియదు. ఆమె ఎవరి మాటల్ని కోట్ చేస్తున్నారో ఆ పూర్తి వివరాలు తెలియదు. కానీ మేము దీక్షకి ఇట్లా ఉంటది అని మేము ఎవరిని ఉదాహరణగా చెప్పట్లేదండి. ఇంకొకటి, బతుకమ్మ మన సంస్కృతి కాదు అంటే ఆ ఇప్పుడు నేను సందర్భం కాబట్టి చెప్తున్నానండి, నాకు నిజంగా బతుకమ్మ అంటే ఇష్టం. కానీ నేను కొన్ని సంవత్సరాలుగా చిన్నప్పటి నుండి బతుకమ్మకి దూరంగా పెరిగానండి. పక్కన ఆడుతూ ఉంటా కూడా ఒక దళిత మహిళగా, ఒక చిన్న దళిత ఆడపిల్లగా ఆ పువ్వులు పట్టుకొని ఆడుకోవాలనే ఎంత జిజ్ఞాస ఉన్నా నేను నెట్టి వేయబడ్డానండి బతుకమ్మ నుండి. అది నా సంస్కృతి ఎట్లయితుందండి? నేను పాలు పంచుకొని సంస్కృతి నాకు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి, దయచేసి వినండి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నేను. వ్యక్తిగతంగా ఏ మతానికి సంబంధించి అభిమానం ఉన్నా సరే మీరు ఇంకో మతాన్ని విమర్శించకూడదు. కవిత గారితో మీతో పాటు ఉంటానండి, మిమ్మల్ని ఆడకుండా ఎవరు చెప్పు తీసుకోండి, మిమ్మల్ని ఆడని బతుకమ్మ ఆడని వాళ్ళని చెప్పు తీసుకోండి. దాన్ని సమాజంలో మంచి చెడు నేను ఇద్దరు కూడా చెప్పాను, మన సనాతన ధర్మానికి ఎవరైతే ఆలుపట్టు లాంటి వాళ్ళు అవందరూ కూడా వేదవ్యాసుడు వేదాలు రాసిన వేదవ్యాసుడు వేదాలు చెప్పిన వేదవ్యాసుడు ఏ కులం అండి? తండ్రి పరాశరుడు, తల్లి ఎవరండి? సత్యవతి. ఏ కులానికి పుట్టిన వాళ్ళు చెప్పండి. అంటే కేవలం కులాన్ని చిచ్చు పెట్టద్దు అంటున్నాను, దయచేసి పెట్టద్దు. హిందువులు హిందువుల గురించి మిమ్మల్ని మనం వెలేస్తున్నారని లేకపోతే అంటారని తనవని దయచేసి చెప్పద్దు. కొంతమంది ప్రతి దగ్గర ఉంటారు, ఏ దేశంలో లేరు చెప్పండి? 208 దేశాలలో ప్రతి దేశం చరిత్ర తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా అణచివేతకు గురైన పడిన వాళ్ళే ఏదో ఒక విధంగా అని చెప్పండి. కేవలం మీరు హిందువులు హిందువులను టార్గెట్ చేయొద్దు. మీరు తీసుకున్న ప్రతి మతంలో కూడా అణచివేయబడ్డారు, ప్రతి కులంలో కూడా ప్రతి దగ్గర ఉన్నారు. కాబట్టి హిందూస్ని టార్గెట్ చేయొద్దు. ఎగ్జాంపుల్ ఇస్తానండి, ఇక్కడ హైదరాబాద్ కానీ మీరు ఉన్న పరిస్థితులు, కవిత గారు వినండి, ఒక మాట వినండి, ఒక మాట వినండి. నా పక్కన ఎవరు కూర్చున్నారు? ఆగండి, కవిత గారు ఆగండి. పోతుంది కదండి, పోతుంది. మీరే అంటున్నారు, ఇందాక అంటున్నారు 1000 బానిసత్వం అనుభవించిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నాం, ఉద్ధరిస్తున్నాం, స్వేరేనే ఉద్ధరిస్తున్నాం, మీరే చెప్తారు కదా. అట్లా కాదండి, ఇప్పుడు స్వేరే కంటే ముందు ఇక్కడ సినిమా హాల్ ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, నా పక్కన ఏ కులం ప్లస్ గురుకులాలకు సంబంధించి ప్రస్తుతం స్వేరో అండర్ లోనే గురుకులాలు నడుస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఏ మతానికి సంబంధించి వచ్చినా, ఒక హిందూ మతాన్ని కానీ ఒక క్రిస్టియన్ మతాన్ని కానీ సంబంధించి వస్తే స్వేరో ఎంకరేజ్ చేస్తుందా? ఖచ్చితంగా ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు అనే విమర్శ ఉంది, ఏమంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుందండి. మీరు ఏ స్కూళ్ళకి వెళ్ళినా స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఒక గుడి ఉంటదండి. ఇది ఫిజికల్ ఎవిడెన్స్ అండి. మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళి చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఒక చిన్న గుడి ఉంటదండి. ఆ గుడిలో పిల్లలు వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చుకున్న పసుపు కుంకుమలు పెడతారండి, మెస్సుల నుంచి కుంకుమ పసుపు తెచ్చి పెడతారండి, మెస్ లో కూడా పొయ్యిలకి పసుపు కుంకుమలు పెట్టి ఉంటాయండి. మీరు గనక ఫిజికల్ గా మీరు నిజంగా మీకు నిజాలు కావాలనుకుంటే మీరు ఫిజికల్ గా ప్రతి స్కూల్ ని దర్శించండి. ఎవరో చెప్పింది వినకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అండి. మీకు నిజాలు కావాలంటే మీరు స్కూళ్ళకి వెళ్ళి విజిట్ చేయండి. మీరు ఎట్లయితే స్వేరు నెట్వర్క్ వాళ్ళు స్కూళ్ళని ఆక్రమించుకున్నారంటున్నారో మీరు ఒకసారి ఫిజికల్ గా వెళ్ళి సెర్చ్ చేయండి. ఎవరు అసలు నిజాలు తెలుసుకోండి. నిజాలు తెలుసుకొని అప్పుడు టార్గెట్ చేయండి మనుషుల్ని. ఏదైనా ఎవిడెన్స్ తో మాట్లాడండి, మీరు ఆరోపణలతో కాదు. దయచేసి స్కూళ్ళలోకి వెళ్ళి చూస్తే పిల్లలు ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారండి. మేము స్కూళ్ళల్లో బతుకమ్మని సెలబ్రేట్ చేస్తారండి, రంగుల సిద్దిపేట లో మీ స్వేరోలు ఏం చేశారు? రాముణ్ణి దహనం చేసినారు మీరు సిద్దిపేటలో, తెలుసా మీ స్వేరోలు?
మీకు కావాలంటే మళ్ళీ ఇదే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసు పెట్టడం జరిగింది. రావణ్ దహనం చేస్తే ఫేరోలు వచ్చి రాముని దహనం చేస్తారా? ఒకటి, ఈ రోజు ప్రభుత్వాలు ముఖ్యంగా ఇటువంటి ఏవైనా ఒక స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఒక మోటివ్ తో వస్తున్నారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ ఎంటర్టైన్ చేయకూడదు. ఇంతకు ముందు వ్యవస్థ లేదా? విద్యాశాఖ ఉంది, మరి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రద్దు చేయండి. ఎందుకు ఇంకా ఈ సంస్థలకే కట్టబెట్టారు? ఒక్క నిమిషం. ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది నా సజెషన్, నా వ్యక్తిగతం. మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? ఒక సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వారి కింద సిబ్బంది ఉంటుంది, ఇన్ని విభాగాలు ఉంటాయి, వింగ్స్ ఉంటాయి. ఎవరైతే చక్కగా ఉత్తీర్ణ అయి ఉన్న వాళ్ళని, ఆ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సిస్టమ్ బా రన్ చేస్తుందా లేదా అనేది చెప్పగలుగుతున్నావా లేదా? అది చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్వచ్ఛంద సంస్థలు విత్ డిఫరెంట్ దేర్ ఓన్ మోటివ్, ఒక స్వచ్ఛంద సంస్థ ఎవరి మోటివ్స్ తో సంబంధం లేకుండా గవర్నమెంట్ రన్ చేయగలిగితే చేయాలి. లేదంటే ఈ డిపార్ట్మెంట్ ఎందుకు? ప్రవీణ్ కుమార్ సార్ కి నిజంగా బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, రీసెంట్ గా ఒకటి అవుట్సోర్సింగ్ స్టాఫ్ కోసం ఒక నోటిఫికేషన్ వేసాను సార్, దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు పాటించాలి. మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, పేపర్ కూడా ఉంది. యాక్చువల్ గా ఒక వర్గానికి సంబంధించి 80 పోస్టులు ఉంటాయి, 40 పోస్టులు ఒక వర్గానికి ఇచ్చాడండి. ఈ రకంగా ఆయన అక్రమాలను ప్రశ్నించిన వాళ్ళందరినీ దాడి చేపిస్తున్నారు, ఎవిడెన్స్ ఉంది. ఇంకోటి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నానంటే, ఐపీఎస్ ఆఫీసర్లని ల్యాండ్ ఆర్డర్ కి పంపించండి, ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కి పంపించండి. చాలా నిష్ణాతులైన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి కృష్ణారెడ్డి గారు, టైం తక్కువ ఉంది. థ్యాంక్ యూ.